నో మీరెవరు గృహకూటం పెట్టినా వచ్చిన వాళ్ళకి మాకు భోజనాలు పెట్టకపోయినా పర్లేదు కానీ అన్నీ ముందే చేసుకొని చక్క ప్రార్థనలో కూర్చోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద లాస్ట్ ఎండ్ డిసెంబర్ లో పల్లికొండ పుంచంద్ర గారి ఇంట్లో కూటం జరిగింది. మేము వెళ్ళేసరికి వారు కొద్ది మందిని ఆహ్వానించారు. ఆ ఇల్లు పైన పెట్టలేదు, ఇంట్లో పెట్టారు. అన్ని పనులు చేసుకొని చక్కగా అందరూ కూర్చున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ప్రతి కుటుంబం దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అది దేవునికి మహిమ, అది దేవునికి మహిమ. ఇంకోటి చెప్పనా, ఇంకోటి చెప్పనా, బైబిల్ ఎంతమందికి ఉందో మీరు బైబిల్ పట్టుకొని నాకు చూపించండి. మీ బైబిల్ పట్టుకొని నాకు చూపించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరిని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దించేసేయండి. బైబిల్ లేని వారు చేయొత్తండి. ఒకటి, నువ్వు బైబిల్ ఉంది తెచ్చుకోలే ఉందా? అమ్మా బైబిల్ ఉందా? ఆయనకి తెచ్చుకోలేదు. నీకు బైబిల్ ఉందా? తెచ్చుకోలేదు. నీకు బైబిల్ ఉందా? అన్నానా ఉందా? లేదు. లేని వాళ్ళందరికీ తల్లిదండ్రులు మీరు మొట్టమొదటి బైబిల్ కొనండి. అవసరం అయితే బట్టలు మానేయండి. తన వస్త్రము నమ్మి కత్తిని కొనుక్కోవాలంట. మన వస్త్రాన్ని నమ్మి మీ పిల్లల చేతిలో బైబిల్ ఉండాలి. చిన్నప్పటి నుంచి బైబిల్ పట్టుకోవడం నేర్పించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మర్చిపోవద్దు, ఇది మర్చిపోవద్దు. తల్లిదండ్రులకు మనవి, పరిశుద్ధ గ్రంథం ఈ సంవత్సరం మీరు పూర్తి చేయడానికి క్యాలెండర్లో చక్కగా ఏ రోజు ఎన్ని చదివితే ఆ సంవత్సరంలో పూర్తి అయిపోద్దు కూడా వేయించారు. అది ఫాలో అవ్వండి, దాన్ని వెంబడించి దాని ప్రకారంగా బైబిల్ పూర్తి చేసేయండి ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ద్వారా దేవునికి ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? ఏం కలగాలి? మహిమ, మహిమ. ప్రైజ్ ది లార్డ్. మహిమ కలగాలి. మహిమ కలగకపోతే, మహిమ లేకపోతే నువ్వు ఎదుగుదల లేనట్టే, ఎదుగుదల లేనట్టే. క్రీస్తు వలె ఉండుటకు నీ ద్వారా దేవునికి మహిమ కలగకపోతే నువ్వు ఎలా క్రీస్తు అవుతావు? ఒక చిన్న క్రీస్తు అవుతావు. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు అలా లేవా, ఇంతవరకు అలాగ ఉండలేదా, ఇంతవరకు అలా జీవించలేదా, ఈరోజు ప్రభు ఒక వాగ్దానము, మీ వ్యక్తిగత వాగ్దానం కాకుండా యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం చదువుదాం ఒకసారి. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం ఒక్క రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనకి ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. మొదట ఏముందండి? నీకు వెలుగు వచ్చి మొదటి నీకు చెప్పండి, చెప్పండి, అందరు చదవండి. నీకు వెలుగు వచ్చి వెనకాల వాళ్ళు చెప్పండి, చదవద్దు కానీ గట్టిగా. నీకు ఆ క్యాడర్లో ఉన్న వాళ్ళు చెప్పండి, కింద ఉన్న వాళ్ళు చెప్తున్నారు లేదా? దేవునికి ఎరుక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకేమొచ్చింది? వెలుగు. మనకేమొచ్చింది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, లెమ్ము, తేజరిల్లుము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద, యెహోవా నీ మీద ఉదయించెను. హల్లెలూయా, హల్లెలూయా. లెమ్ము, తేజరిల్లుము. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, తేజరిల్లుము. పక్కన చెప్పు, నీకు వెలుగు వచ్చి ఉన్నది చెప్పండి. నీకు వెలుగు వచ్చి బతుకం పో. ప్రార్థన మానుకో, ఆరాధన రాకుండా ఉండుకో, ఆయన మహింపరచకుండా ఉండుకో, ఆయనకి నమ్మకంగా ఉండు, ఆయన్ని గణపరచు, ఆయన మహిమపరచు. ఎందుకో తెలు, నీకేమొచ్చింది? మీకేమొచ్చింది? లెమ్ము, తేజరెల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, నీ మీద ఉదయించెను, నా మీద ఉదయించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మీద నా మీద ఏమైంది? లెమ్ము, తేజరెల్లుము. నీ యెహోవా మహిమ వీరి మీద ఉంది. యెహోవా మహిమ సంఘం మీద ఉంది. యెహోవా మహిమ మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. ఈ మహిమలోకి నీ వస్తావా? ఈ మహిమలో నీ ఉంటావా? ఈ మహిమలో నీ ఉంటే ఈ 23లో నమ్మకంగా ఎదుగుతావు.
23లో నమ్మకంగా ప్రభుని ఆరాధిస్తావు. 23లో నమ్మకంగా ప్రభుకి ఇచ్చే భాగం ప్రభుకి ఇస్తావు. 23వ సంవత్సరంలో నమ్మకంగా ఆయన సమాజ కూటానికి మారకుండా వస్తావు. ఆయన మహిమ నీ మీద ఉంటే నీకేమీ చెప్పనక్కర్లేదు. నువ్వే 10 మందికి చెప్పేవారుగా మారిపోతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మహిమ నీకు వద్దా కావాలా? వద్దు, వచ్చే బయటికి చూద్దాం. వచ్చే కావాలా? వద్దా? వచ్చే బయటకు వచ్చే రానంటున్నాడు మా శాంటి. రాడట, ఈడు చూద్దాం. మావాడు అసలేదా అమ్మో, ముందే రాలంటున్నాడు. చూద్దాం మావాడిని, చూద్దాం రిషిని. అమ్మో ఈయన రాలంటున్నాడు. ఎవరు రారండి? నేను కూడా రాను, మీరు కూడా రాలు. 23వ సంవత్సరంలో ఆయన మహిమ పరిచే మనము ఆయన మహిమలో సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన వాగ్దానము మనందరితో కూడా ఫలింపజేస్తుంది. హల్లెలూయా. మీరు ఒక్కసారి ఫీల్ అవ్వండి, దేవా ఆ మహిమలో నేను ఉన్నానయ్యా అన్నవారు చప్పట్లు కొట్టండి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. యో, ఈ మహిమలో మేము ఉందువుగాక, ఈ మహిమలో సంఘం ఉండునుగాక, ఈ మహిమలో సంఘం వర్ధలునుగాక, ఈ మహిమలో సంఘం ఆశీర్వదించబడునుగాక, ఈ మహిమలో సంఘము దీవించబడునుగాక. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ అపాన్ యువర్ ఫ్యామిలీ, ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ అపాన్ యువర్ చర్చ్. ఈ సంఘం మీద, సహవాసం మీద, దేవుని ప్రజలందరి మీద కూడా దేవుని మహిమ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ మహిమలో ఉంటే నీ ఆలోచనలు దేవుని చిత్తానుసారంగా ఉంటాయి. ఈ మహిమలో ఉంటే నీ నడక దేవుని చిత్తానుసారంగా ఉంటుంది. ఈ మహిమలో ఉంటే ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఏమాత్రం కూడా వెనకంజ వేయనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘము మహిమలో నడవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘము ఏంటి చెప్పండి? సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యు నా సంఘమే దేవుని మహిమలో ఉంటే. ఒకవేళ ఇంతవరకు ఆరాధన రాలేని సోమర్తనం ఉందా, బద్ధకం ఉందా, బలహీనత ఉందా, అవిధేయత ఉందా, ఒకవేళ 22లో అది జరిగిందా, ఇప్పుడు దాన్ని విడిచిపెట్టి లేమ్మో అంటున్నాడు దేవుడు. ఎరైస్. ప్రైజ్ ది లార్డ్. ఎపిసోల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చిన చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఎపిసోల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించునని, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎవరు ప్రకాశిస్తున్నారు మన మీద? ఎవరు ప్రకాశిస్తున్నారు? క్రీస్తు, క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, బలహీనుడా బలవంతుడు? ఆయన బలవంతుడు. బలహీనుడా బలవంతుడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనకు నువ్వు వస్త్రం ప్రారంభిస్తావు, ఆరాధన ప్రారంభమవుతావు. ఏదో చిన్న బలహీనత ఎవరిలో పెడతాడు, ఏదో చేస్తాడు, అక్కడ ఆగిపోతాం. దేవుని పిల్లలు ఎన్ని ఉన్నా దేవుని స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో ఏమాత్రం బలహీనులుగా ఉండడానికి వీరు లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మీకు ఒక్క మాట చెప్తాను. మన సహవాసంలో జరిగిన సంఘటన, మన సహవాసంలో జరిగిన సంఘటన, యేసుదాస్ పాస్టర్ గారు ఎంతమంది తెలుసు? పరిగి యేసుదాస్ గారు ఎంతమంది తెలుసు? చేయొద్దండి. చాలామంది తెలుసు, దేవునికి కొంతమంది తెలుసు. పరిగి యేసుదాస్ గారికి 3 ఆడపిల్లల తర్వాత కొడుకునిచ్చాడు దేవుడు. బాగా వినాలి, 3 ఆడపిల్లల తర్వాత కొడుకునిచ్చాడు. ఎంత సంతోషం అబ్బా, ఎంత. అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లు వచ్చేసాయి, ల్యాండ్లైన్ ఉంది, ఫోన్లు చేసి జోషన్న కొడుకు పుట్టాడు, అందరికి హైదరాబాద్ అందరికీ చెప్పి చాలా సంతోషం, సంతోషం, సంతోషం. తెల్లవారితే ఆదివారం, శనివారం ఆ బిడ్డను ప్రభు తీసుకున్నాడు, ఆ కుమారుణ్ణి. అది సంఘస్థులు ఎవరికీ తెలీదు. జాస్మినక్క పాస్టమ్మ గారు ఆ కుమారుణ్ణి గుడ్లు చుట్టి, బట్ట వైట్ బట్ట చుట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకొని కూర్చుంది. అయ్యగారు ఆరాధన చేయించాడు, వాక్యం చెప్పాడు, అన్నీ అయిపోయినాయి. ఆరాధన అయిపోయింది, నా కుమారుణ్ణి దేవుడిచ్చాడు, మళ్ళా ప్రభు తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగునుగాక అన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి, ఎంత గొప్ప నమ్మకత్వం అండి, ఎంత గొప్ప యథార్థత. చిన్నది మనకంటే ఈ శరీర సంబంధమైన స్వభావం ఎక్కువ వేలుబడి చేస్తుంది.
దేవుని సేవకుడు సేవకురాండ్లు. మోషస్ కూడా దేవుడు కుమారుని ఇచ్చాడు, గర్భంలో ఉన్నప్పుడే తీసేసుకున్నాడు. పిల్లలు కొన్నిసార్లు దేవుని చిత్తం వల్ల జరుగుతుంది, మరికొన్నిసార్లు మన అవిధేయత వల్ల జరుగుతుంది. ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ దేవుణ్ణి స్తుతించాడు, మేమెవ్వరం లేము, ఆ కుమారుడే మామగారిద్దరూ ఇంకొకరెవరో తీసుకొని వెళ్ళి బాబుని సమాధి చేసి తర్వాత ఇలాగ అయిపోయింది డాడీ అని చెప్పాడు. నేను ప్రార్థన చేశాను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆరాధించడం మానలేదు, స్తుతించడం మానలేదు. ఒకటి అక్కడ యేసుదాస్ గారి కుటుంబంలో జరిగితే, ఒకటి మా కుటుంబంలో జరిగింది. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. అద్భుతమేంటో తెలుసా, ఆ వారి నమ్మకత్వాన్ని చూసి మరలా దేవుడు కుమారుని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు ఇస్తారు, మరి మళ్ళీ కుమార్తె పుట్టాలి అంతే కదా. కానీ అలా కాదు, మళ్ళీ దేవుడు కుమారుని ఇచ్చాడు గట్టిగా. ఆడు ఎంత అందంగా ఉంటాడంటే నాకులాగా చక్కగా, ఎంత అందంగా ఉంటాడంటే అంత అందంగా ఉంటాడు. యేసుదాసన్ అంటే యేసుదాసన్ కంటే ప్యూర్ కలర్ అన్నమాట. దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవుని ఇప్పుడు మంచి సేవ చేస్తున్నాడు, గొప్ప సేవ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ వాట్సాప్లో వాళ్ళంతా కలుస్తారు, మంచి సేవ చేస్తాడు. దేవుడిచ్చిన కుమారుడు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుడు అలా ఇవ్వలేదనుకో, వారు ఆరాధించడం మానేశారా, స్తుతించడం మానేశారా, మరి మనము ఏమండి? అయ్యయ్యయ్యో, కాలం అయిపోయి, వయసు అయిపోయి, అన్నీ అయిపోయిన తర్వాత చచ్చిపోయిన ఇంకా ఏడుస్తానే ఉంటాం వాళ్ళ కోసం, ఇంకా ఏడుస్తాను. ఏ మృతులు మృతులే పాతి పెట్టుకుంటే అన్నారు దేవుడు. వాళ్ళ సంగతే, పాత సంవత్సరం అయిపోయింది అంతే. ఈ నూతన సంవత్సరంలో దీని మీద మహిముంది, నీ మీద మహిముంది. ఓ నీ మీద క్రీస్తు ప్రకాశిస్తున్నాడు, దేవునికి స్తోత్రం. నిద్రిస్తున్న నీవు ప్రార్థన లేకుండా మృతుల్లో నుండి లేమో, లేవాలి. ఎక్కడ బలహీనమైపోయావు, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ సన్నగిల్లిపోయావు, ఎక్కడ విశ్వాసాన్ని కోల్పోయావు, ఎక్కడ నమ్మకత్వాన్ని కోల్పోయావు, ఎక్కడ నీతి కోల్పోయావు, ఎక్కడ యథార్థత కోల్పోయావు, ఆ పరిస్థితుల్లో నుండి ఈరోజు ఈ ప్రారంభ దినములో ఈ న్యూ ఇయర్లో దేవుడిచ్చిన మనకు గొప్ప వాగ్దానం అని తెలుసా, లేమో, అరైజ్. లేవలా, లేవలా వద్దా, దిగ్గున ప్రైజ్ ద లార్డ్, దిగ్గునా లేవండి. ప్రార్థనలో నిలబడమని చెప్పలేదు, ఇప్పుడు నిలబడమని లేవండి అంటే లేతున్నారు. దేవుడి స్తోత్రం. ప్రార్థనలో లేవండి, విశ్వాసంలో లేవండి, భక్తిలో లేవండి, యథార్థతలో లేవండి, నీతిలో లేవండి, ఆయన మహింపరచట్లో లేవండి, ఆయనకి నమ్మకస్తులుగా ఉండే విషయంలో లేవండి. ఈ సంవత్సరం అంతా ఆయన ఆరాధించే విషయంలో లెమ్మో, 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 తేజరెల్లుమో. ప్రైజ్ ద లార్డ్. నేను లేస్తాను, 22కు స్వస్తే, 23కు స్వాగతం. 22 బలహీనతలకు స్వస్తే, 23 శక్తికి స్వాగతం. 23 ఓ బద్ధకానికి స్వస్తే, 23 బలమునకు స్వాగతం. దేవునికి స్తోత్రం. నువ్వు అలా వెల్కమ్ చెప్తే, అలా స్వాగతం చెప్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీ మీద ప్రకాశించే క్రీస్తు బలహీనుడు కాదు, బలవంతుడు, శక్తిమంతుడు, వాగ్దానం చేసిన వాడు. ఆయనలో అవన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి. అవునన్నట్టుగా ఉన్న కొరింథీ సంఘస్థులారా, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ క్రీస్తునందు ఎలాగున్నాయి? అవునన్నట్టుగా ఉన్నాయి కనుక ఆయన ఇప్పుడు ఇదిగో మీ మీద ప్రకాశిస్తున్నాడు. నేను చెప్పలేదే మాట, ఆ మాట చదవండి, చదివేయండి మాట. నిద్రించుతున్న నీవు, మూసేశారు అప్పుడు బైబిల్, మృతుల్లో నుండి అందుచేత, అందుచేత నిద్రిస్తున్న నీవు మేల్కొని, మేల్కొని మృతుల్లో నుండి, మృతుల్లో నుండి లెమ్ము, లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. జోసఫ్ కుమార్ చెప్పుచున్నాడు. జోసఫ్ కుమారా, ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్పారు?
ఆయన క్రీస్తు ఎవరి మీద ప్రకాశించారని? క్రీస్తుని మీద ప్రకాశించారని. ఆయన మీ పక్కవారు చెప్పండి, నీ మీద ప్రకాశిస్తున్నాడు క్రీస్తు. ఆయన చెప్తున్నాడు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు ప్రకాశిస్తున్నారు? ఆయనే, ఆయనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనే ప్రకాశిస్తున్నాడు. సంఘం మీద ఆయన ప్రకాశము, ప్రవాహము జరుగుతూ ఉంది. దేవాని ప్రకాశం ప్రజలందరి మీద సమృద్ధిగా, ఓ మీ ఆత్మ కుమ్మరింపు సమృద్ధిగా, మీ ఆత్మ బలము సమృద్ధిగా, ఓ వారి మీద కుమ్మరించబడును గాక. సంఘ వాగ్దానం చెప్పలేదు, వ్యక్తిగత వాగ్దానం గురించి ఈరోజు చెప్పా. అందరూ లేచిన పడి పాట పాడుకుందాం. ఇందాక పాడే పిల్ల బాబురా, మోషి గారు మీరు కూడా రండి, పాట పాడదాం రండి. హల్లెలూయా, హల్లెలూయా. రబష కర దర దలరమ రిభిష కందర దలరమ రబర వశం దర దలరా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. ఆమేన్, ఆమేన్. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. నాలో వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములు, వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. నేను జడియను, నేను జడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా. 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 వాగ్దానములు, వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. నేను జడియను, నేను జడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా. నేను చెడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా. నేను, నేను చెడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా. నేను చెడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా. నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. ఎవరిలో, ఎవరిలో? ప్రైజ్ లార్డ్ చెప్పండి. నాలో గుండి చెయ్యేసి గట్టిగా, నాలో గట్టిగా చెప్పండి. ఆ వాగ్దానం నీలో ఉంటే ఈ సంవత్సరం భయం పారిపోతుంది. ఓ రోగమును గుర్చి భయం పారిపోతుంది, సమస్యలు గుర్చిన భయం పారిపోతుంది, ఆర్థిక ఇబ్బందులు గుర్చి భయం పారిపోతుంది. ప్రతి భయము వెళ్ళగొట్టబడుతుంది. హల్లెలూయా పాడదాం. వాగ్దానములన్నీ నాలో నెరవేర్చుచున్నాడు, వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. ఫస్ట్ అన్నమాట, లుంగిపోక నే సాగిపోదును, నీ కృప నా తోడున్నదిగా. కృంగిపోక నే సాగిపోదును, నీ కృప నా తోడున్నదిగా. అది ఇరుకైనను విశాలమైనను, అది ఇరుకైనను విశాలమైనను, విస్తారమైన కృప ఉండగా. నే మలయక సాగెదనయ్యా, విస్తారమైన కృప ఉండగా. నే అలయక సాగెదనయ్యా. నేను జడియను, భయపడను, అలసిపోను.
వాగ్దానము నా సొంతమేగా. నేను చెడియను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. చేతులు పైకి ఎత్తబడలు కొట్టండి. చెడియను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నేను చెడియను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నేను చెడియను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నేను భయపడను చెడియను అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలా చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, నైనా నేను జడియను భయపడను అలసిపోను, వాగ్దానములన్నీ నావే, క్రీస్తునందువి అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి. అమూల్యమైన వాగ్దానములు, అత్యధికములుగా ఉన్న వాగ్దానములు. ఓ తప్పని, తప్పని, ఒక మాట కూడా, ఒక పొల్లు కూడా తప్పిపోని ఆ వాగ్దానములు నా కొరకు ఉన్నాయి. వాటన్నిటిని స్వతంత్రించుకుంటానయ్యా, స్వతంత్రించుకుంటానయ్యా. నేను అలసిపోకుండా, విశ్వాసములో సన్నగిలకుండా, విశ్వాసంలో జారకుండా, ఇదిగో నా దేవుడు నమ్మదగిన వాడు. నేను నమ్మదగిన వాడిని కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగిన వాడే. ఆయన స్వభావానికి విరోధముగా ఏది చేయడు, ఆయన అబద్ధమాడలేడు, ఆయన మాట తప్పలేడు, ఆయన వాగ్దానం ఇచ్చి వెనక అడుగు వేయలేడు, ఆయన మాట సెలవిచ్చి దాన్ని నెరవేర్చుకుని ఉండలేడు. ఆయన నోట నుండి వచ్చిన వాక్కు క్రియ చేయకుండా వెనుక తిరగదు అని నీ వాక్యంలో రాయబడదు. ఆయన సంఘంలో ఒక్కొక్కరికి ఏ వాగ్దానం ఇవ్వబడిందో, సంఘానికంతా ఏ వాగ్దానం ఇవ్వబడిందో మేము ఎరుగుదాము. ఆయన ఆ వాగ్దాన కృప, ఆ వాగ్దాన ఆశీర్వాదములు నన్ను నడిపించండి, మమ్మల్ని నడిపించండి. ప్రార్థన చేద్దాం. కుడి హస్తం పైకి ఎత్తి ప్రార్థన చేద్దామా. నన్ను నడిపించండి, నన్ను నడిపించండి. సంతోషంగా వాళ్ళందరూ ఒకసారి రెండు చేతులు దేవునికి స్తోత్రం చెల్లిస్తారా. ప్రైజ్ ది హల్లెలూయా, ప్రైజ్ ది హల్లెలూయా. ఓకే, ప్రభు బల్ల తర్వాత దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభు బల్ల కూడా ఉంది. దేవ పరలోక దూతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. దేవ పరలోక దూతాలి